మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ముగింపు దశకు చేరుకుంది. ఇక మరో 3 వారాలు మాత్రమే ఈ సీజన్ మిగిలి ఉందని అందరికీ తెలిసిందే. ఇక నిన్న ఆదివారం ఇంటి నుండి నూతన్ నాయుడు ఎలిమినేట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కౌశల్ తర్వాత అత్యధిక ఓట్లు దక్కడంతో నూతన్ నాయుడుకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ అంతా భావించారు. అయితే గణేష్ తో పాటు అమిత్ బయటకు వెళ్లడం ఖాయమని అనుకున్నారు. కానీ అనూహ్యంగా బిగ్ బాస్ టీం పక్షపాత వైఖరి ప్రదర్శించి నూతన్ నాయుడిని ఎలిమినేట్ చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయమై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎవరో కాదు, హీరోయిన్ మాధవీలత. ఆమె మాట్లాడుతూ, నూతన్ నాయుడు ఎలిమినేషన్ తో ప్రేక్షకుల ఓట్లకు విలువ లేకుండా పోయింది. అమిత్ కంటే ఎక్కువ ఓట్లు నూతన్కి వచ్చాయి. ఈ విషయం చాలా క్లియర్ గా ఉంది. అయితే కౌశల్ వల్ల నూతన్ నాయుడు సేఫ్ అవ్వడం ఖాయమని అంతా భావించారు. కేవలం రీఎంట్రీ ఇచ్చాడనే కారణంగానే నూతన్ నాయుడిని హౌస్ నుండి బయటికి పంపించడం జరిగింది. ఇలా చేయాలనుకుంటే ప్రేక్షకుల నుండి ఓట్లు అడగడం ఎందుకు అంటూ మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మాధవీలత వ్యక్తం చేసిన అనుమానాలను చాలా మంది బలపరుస్తున్నారు. అంతేకాక నూతన్ నాయుడుకు మంచి ఓట్లు దక్కాయి. కౌశల్ అభిమానులు భారీ ఎత్తున నూతన్ కాపాడేందుకు ప్రయత్నించారు కూడా. కానీ బిగ్ బాస్ టీం మాత్రం నూతన్ నాయుడికి ఇంట్లో ఉండే అర్హత లేదు అనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా అనిపిస్తుంది. అయితే ఒకసారి ఎలిమినేట్ అయ్యి మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు అనారోగ్య కారణంతో మరోసారి బయటికి వచ్చి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇలా రీఎంట్రీల కారణంగానే నూతన్ నాయుడుపై ఇంటి సభ్యులకు కోపం ఉంది అని, ఆ కారణం చేతనే నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే రీఎంట్రీ ఇచ్చిన వ్యక్తికి ఫైనల్ వరకు తీసుకువెళ్లడం ఎంతవరకు సమంజసం కాదు అనే ఉద్దేశంతో బిగ్ బాస్ టీం ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. అయితే బిగ్ బాస్ షో నిర్వాహకుల నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ముఖ్యంగా కౌశల్ ఆర్మీ కూడా ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి ఈ విషయంపై బిగ్ బాస్ టీం ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి. నూతన్ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.